ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ సార్. చెప్పండి సార్. అంటే మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అకస్మాత్తుగా ఆవిడ చందు గారిని చూసి ఆవిడ షాక్లో చనిపోయిందని చెప్పారు. అంటే అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం అంటే వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాము. ఆమె వెనుక సీట్లో కూర్చున్నది, ముందు సీట్లో వాళ్ళు ఉన్నారు. సడన్ బ్రేక్ కొట్టే వరకు బాడీకి సీట్ తలిగింది. అది ఓకే సార్. అంటే ఇప్పుడు చందు గారు నార్మల్గా ఇప్పుడు యాక్సిడెంట్లోనే బోన్స్కి స్కల్కి సంథింగ్ డ్యామేజ్ అయింది, సగం కొన్నిసార్లు మర్చిపోతున్నాను, కోపంతో అద్దం పగలగొట్టేస్తున్నాను, డోర్లు పగలగొడుతున్నాను అని చెప్పారు మొన్న. అంటే ఇది ఇంటికి వచ్చిన తర్వాత కూడా అట్లానే జరిగిందా ఏమన్నా సంథింగ్ అంటే మెంటల్ పరంగా కానీ? ఓ, ఈ పవిత్ర విషయం వల్ల 5.5 సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకున్న భార్య దగ్గర లేడు, కన్న తల్లిదండ్రుల దగ్గర లేడు, అక్కడే ఉన్నాడు మణికొండలో. ఇక్కడ వస్తలేడు, ఎవరిని పలకరిస్తలేడు. మాయలో పడిపోయాడు, పవిత్ర జీరం మాయలో పడిపోయి ఆమె మాయలోనే ఉన్నాడు. మన 16వ తారీఖు రోజు వచ్చాడు, వచ్చి చెప్పాడు, మా అందరి సమక్షంలో మాట్లాడాడు, నేను ఇటువంటి పిచ్చి పని నేను ఏం చెయ్యా, ఏం చేసుకోను, కాదు నువ్వు చెప్తున్నావు 2 రోజుల్లో నేను ఉంటా, తర్వాత నేను ఉండను అని చెప్పి చెప్పాడు. ఆ భయంతో మేము నిన్నంతా ఏడ్చుకుంటా కూర్చున్న, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. సాయంత్రం 4 గంటలకి ఒక ఇద్దరు ముగ్గురు 5.5 ఆమె మాయలో పడిన అక్కడే అయిపోయాడు. అయితే నిన్న సాయంత్రం వరకు ఫోన్ చేస్తే ఎన్ని ఫోన్లు చేసినా లిఫ్ట్ చేస్తలేడు. లిఫ్ట్ చేయబో వరకు అనుమానం వచ్చి మణికొండకు 2 ముగ్గురు పిల్లలు పంపించాం. ఆ రూమ్ దగ్గర ఫోన్ పెడితే రింగ్ అవుతుంది లోపల నుంచి గడే ఉన్నది. ఆ వాచ్మెన్ పిలిచాడు, ఆ పిల్లలు పిలిస్తే, సార్ ఇక్కడ నుంచి శబ్దం వస్తుంది ఫోన్ది, మరి లోపల నుంచి గుళ్ళెం ఉంది, మరి ఏం చేయమంటే ఒక తన్ను తన్నండి అని. వాళ్ళు ఆ పని చేసిన తర్వాత పోలీసు వాళ్ళు చెప్పారు, ఆ పని చేయకండి అని చెప్పి వివరణ. వాళ్ళ ఓన్ పేరెంట్స్ రావాలా, అది యాజ్ పర్ వాళ్ళ ఓన్ పేరెంట్స్ వచ్చిన తర్వాతే మీరు లోపడిపోయి హక్కు ఉన్నంతవరకు లేదని చెప్తే, మేము దారిలో ఉన్నాం, ఇక్కడ నుంచి 5 గంటలకు వెళ్తే 8:45 చేరినాం అక్కడికి. అప్పటి వరకు వాళ్ళు ఆపారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. పోయిన తర్వాత ఎవరు బాబు మీరు అంటే సంగతి, నేను మా కొడుకు సార్, ఆయన ఏం చేస్తామంటే మేము ఇక్కడ ధోబీ పని చేస్తాము, ఇక్కడ ఉంటామంటే రెజిమెంటల్ బజార్, మీరు ఓన్ నేటివ్ ప్లేస్ అని అంటే ఓన్ పుట్టి పెరిగింది ఇక్కడనే సార్ అని అతను చెప్పిన తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి అతని బాడీ దగ్గర తీసుకెళ్లారు, చూపించారు. చూపించిన తర్వాత అది 10:30-11 జరిగింది. లోపలే ఉన్నాడు అతను, ఎవరు పట్టించుకోలే, ఎవరు చూడలే. మేము సాయంత్రం కూడా పోయే వరకు లేకుండా కూడా అది అంతే తెలిసేది కాదు ఎవరికి. ఎవరితో మాట్లాడినా, మీతో ఇంట్లో వాళ్ళతో కానీ ఎవరితోనా? మా డాక్టర్తో. ఎక్కడ పోతున్నాను అంటే, నేను ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసేది ఉంది, లక్కడి కప్పులు పోయి వస్తామా, ఎక్కడ పోను, మళ్ళీ తొందరగా వస్తాను చెప్పి పోయింది. అదే లాస్ట్ మాట మా డాక్టర్తో. అంటే బెంగళూరు నుంచి రాగానే అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా వాళ్ళిద్దరు పవిత్ర జయరామ్ గారిది అండ్ చందు గారు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అఫీషియల్గా, మీ ఇద్దరం హస్బెండ్ అండ్ వైఫ్ అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా దీని మీద. అంటే అండ్ వైఫ్ అంటే మాకు ఆ ద్వారా మాకు ఏం తెలియదు సార్. మేము ఒక పెళ్లి చేసిన ఒక్కరికి 10 మంది సమక్షంలో, వాళ్ళు చేసుకునేది వాళ్ళకి తెలుసు, మాకు తెలియదు, మాకు చెప్పాలి. వాళ్ళు గాలికి అంటున్నారు, మేము చేసుకున్నాం ఇద్దరం పెళ్లి, మేము పెళ్లి భార్య భర్తలు అంటున్నారు. మేము ఎట్లా నమ్ముతాం సార్? మేము చూసింది లేదు, అక్షంత లేచింది లేదు, మాకు చెప్పింది కూడా లేదు. మేము భార్య భర్తలమని ఫొటోస్లు పెడుతున్నారు, యూట్యూబ్లో పెడతా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంటికి తీసుకురావడం కానీ పవిత్ర జీరం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అంటే ఏం లేదు సార్, మేము ఆమె ముఖం చూడలేదు, ఆమె ప్లేస్ తెలియదు మాకు, మాకేం తెలియదు. తెలిసింది 5.5 ఇయర్స్ బ్యాక్, ఇక్కడ చెల్లిపోయిన తర్వాత మాకు మళ్ళీ రాలేదు. కట్టుకున్న పిల్లల దగ్గర కూడా రాలేదు, పిల్లల్ని కూడా చూడలేదు. ఒక పాప ఒక బాబు ఇద్దరు చిన్న చిన్న పిల్లలు. ఇప్పుడు ఆ చేతి మీద 20-21 ట్యాటూ ఉంది, ఇద్దరి మీద ఉంది. అంటే ఏంటి, ఆయనే కలిసారా లేకపోతే ఏంటని? ఆ టైంలో కలిసారా, దానివల్ల కూడా ఫస్ట్ టైం కూడా గొడవ చేసింది. ఆ ట్యాటూ ఎందుకు పెట్టుకున్నా, తీసేసినాక ఇంట్లోకి రావాలి, ఇక్కడ రావద్దు. నేను తీయ సత్యన తీయ, నా సత్యన బ్రతికిన నాకు ఆమె నువ్వు వద్దు, ఇది చెప్పడం జరిగింది సార్ రోడ్డు పైన. అంటే యాక్సిడెంట్ తర్వాత మీరు కలవడం జరిగిందా? కార్ యాక్సిడెంట్ తర్వాత జరిగిందంటే మొన్న 16వ తారీఖు జరిగింది సార్. 10 మంది సమక్షంలో కూర్చుండే పెట్టి అడిగాం, వీళ్ళేదో మాట్లాడుతూ నిత్యం చేస్తున్నాను, నేను పిరుకున్నా, నేను మంచి, నేను అటువంటి పనులు ఏం చేయను, నేను మంచిగానే ఉంటున్నా, పిల్లల కోసం బ్రతుకుతా, నేను ఎందుకు చెప్తా అని అందరితో మాట తీసుకున్నాడు సార్. తీసుకున్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే. అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు మీ అబ్బాయి కాబట్టి, అంటే ఎట్లా ఉండేది అంటే మైండ్ సెట్ కానీ ఏదైనా నార్మల్గా ఏదైనా చేసే పనిలో కానీ? చేసే పనులు ఖచ్చితంగా 100% ఏ పని తలుచుకున్న పని ఖచ్చితంగా చేస్తాడు. ఫ్రెండ్ సర్కుల్లో కానీ ఇంటి పనిలో కానీ ఖచ్చితంగా చేస్తాడు, ఆ పని బ్యాలెన్స్ పెట్టాడు. ఇది పవిత్ర మా మైకంలో పడి మమ్మల్ని దూరం చేసుకున్నాడు, భార్య పిల్లల్ని దూరం చేసుకున్నాడు, ఎవరికి లేదు. పర్సన్ యొక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పారు రేపు May 19 రిలీజ్ అవుతుంది పవిత్ర గారు చేసిన వైఫ్ అండ్ హస్బెండ్ స్క్రిప్ట్ 3-9 ఇది మహోత్సవాల్లో స్క్రిప్ట్ అవుట్ చేశారు, అది రిలీజ్ అవుద్ది, ఇది ఒక హ్యాపీనెస్ ఇచ్చి వెళ్ళిపోయింది నాకు. ఉంగరం కూడా ఇలా తనకు జిమ్ చేస్తూ డైట్ అయితే, ఐ మీన్
అది కూడా చెప్పారంటే అని చెప్పాను. అటువంటి విషయాలు ఎందుకు చేసుకోవటం, హెల్త్గా ఉన్నావు కదా, బాడీ బాగుంది కదా, జిమ్ చేసుకో. కానీ ఇటువంటి లెక్కలు ఎందుకు అంటే వంద మంది సమక్షంలో నువ్వు ఫస్ట్ మ్యారేజ్ కూడా లవ్ మ్యారేజ్ చేశారు ఫస్ట్ది కూడా, ఇప్పుడు ఇది కూడా ఇట్లనే. అక్కడ వాళ్ళని అనాథలం చేస్తావు, ఇక్కడ వీళ్ళని అనాథలు చేస్తావు, ఎందుకు సార్ బ్రతుకు బతకడము? ఇక్కడ పారిపోయి ఇక్కడ ఉండి పంచుకుంటు కదా సార్. అంటే ఏ సంవత్సరం మ్యారేజ్ జరిగింది చందు? 2015 నవంబర్ 29. అంటే 5 ఇయర్స్ దాకా ఇంట్లో ఉండి తర్వాత 5 ఇయర్స్ నుంచి బయట మీ సీరియల్ 3 9 సీరియల్ స్టార్ట్ అయింది, దాంట్లో నుంచి జంప్ అయిపోయింది. జంప్ అయిపోయింది ఇంటికి రావడం బంద్, అయ్యమ్మ వద్దు, కట్టుకున్న పిల్లలం పిల్లలొద్దు, అక్కడి నుంచి ఇక రావడం లేదు, ఇక పిల్లల్ని చూడడం లేదు. ఆయన బతుకు, ఆయన బతుకుతున్నాడు, ఏమన్నా కానీ మీరు నాకు అదే కావాలి, నాకు అదే దేవత. లైఫ్ అని కూడా చెప్పారు కదా పవిత్ర జీరం, ఆమెనే నాకు లైఫ్, నువ్వు నాకు వేస్ట్ ఉన్నావు, నాకు వద్దు, నాకు ఆమెనే లైఫ్, అలా చెప్పారు. అంటే ఈ యాక్సిడెంట్ తర్వాత నార్మల్గా ఇంటికి రావడం అనేది జరగల? రెండు మీటింగ్ నేను, ఎందుకంటే ఒకటి డీల్ ఉంది, ఒకటి హౌస్ రెంట్ డీల్ ఉంది. ఆ డీల్ చేసిన తర్వాత డబ్బులు రావాలి కదా, ఆ డబ్బులు వీని ఆస్తి రావాలంటే వచ్చింది. అది మొన్న 16వ తారీఖు రోజు మొన్న కూర్చున్న తర్వాత కూర్చొని మాట్లాడితే ఆ డీల్ చేసుకుని డబ్బు నాకే ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే నేను ఉండలేను, నేను ఉండను డాడీ, నాకు బతకలేదు అని చెప్పి నేను పవిత్ర దగ్గరికి పోతాను, పిల్లలను చూసుకో, ఇల్లు కొని, వాళ్ళకు ఇల్లు లేదు నాకు చెప్పాడు. డబ్బు నా దగ్గర ఇచ్చాను. పిల్లలకి కన్నపిల్లలు ఇద్దరు, కొడుకు బాబు, పిలవాలా సార్? సార్ అంటే ఇప్పుడు రీసెంట్గా ఆ మీటింగ్ తర్వాత మళ్ళీ ఇంక కలవలేదు, ఓన్లీ మీరు అయింది 18th. ఓకే, 2 రోజులు అంటే మీరు అక్కడ ఇంటికి వెళ్ళి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్ళడం అంతే. అప్పుడు పోయిన తర్వాత బాయ్స్తో పగలగొట్టిన తర్వాత పోలీసు వాళ్ళు ఉన్నారు, కానిస్టేబుల్ వాళ్ళు చెప్పిన తర్వాత నా పిల్లలు చేస్తే అప్పుడు మీరు డాడీ కదా, మీరు ఫస్ట్ పోవాలి యాజ్ పర్ రూల్ అంటే సరే సార్, నేను పోయిన చూసుకున్నాను, అన్నీ చూసుకో, ఏమున్నది ఏం లేదు, బట్టలు ఇప్పి చూపించారు, పుట్టుమచ్చలు, ఇంకెక్కడ మరకలు తలిగాయా, దెబ్బలు తలిగిలాయా అని చూశారు. యాక్సిడెంట్లోనే ఆల్మోస్ట్ ఆయనకి బోన్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ బాడీ అంతా డ్యామేజ్ అయిపోయింది. నార్మల్గా ఇక్కడ ఇదంతా ఇది డ్యామేజ్ అయింది, ఇది కొంచెం దెబ్బలు తగిలినాయి మళ్ళీ ఈ మధ్యలో. ఇంకంటే ఈ 5 ఇయర్స్లో ఎప్పుడు ఇంటికి రాలేదు సార్? అంటే ఎప్పుడైనా మాట్లాడడానికి కానీ, పిల్లల్ని చూడడానికి కానీ? ఎవరిని పట్టించుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు అంతే. ఏ అంటే భార్య పిల్లలకి, భార్యకి 30,000 ఎవ్రీ మంత్ వాళ్ళ ఖర్చులకు మాత్రం పంపించేవాడు ఫోన్లో, ఫోన్పేలో, అదొకటి గ్యారంటీ. 30,000 ఇస్తాడు ఎవ్రీ మంత్ పిల్లల ఖర్చు, ఇంటి రెంట్, ఫుడ్ ఖర్చు. నాన్నగారు కదా, మీరేం అంటలేదు ఆ 5 ఇయర్స్ రాకపోయేసరికి? నాకు చెప్పడానికి నా పెళ్ళం, నేను ఇష్టం, నేను వస్తారా, మీరు నాకు అన్నం పెడుతురా, మీరు నాకు పెడుతుండ్రా, నేను 10 రూపాయలు ఇవ్వడు, నెలకు మస్తు సంపాదిస్తారు. ఇది ఇంతకుముందుకు ఈ శిల్ప అనేట ఆమె కూడా జీకే మేనేజర్, ఆమె డబ్బులు మస్తు సంపాదారు. మాకు ఒక్కరు ఒక టిఫిన్ పెట్టారు, ఒక 10 పైసలు ఖర్చుకి ఇవ్వరు. అలాంటప్పుడు మేమేం చేస్తాం సార్? సీరియల్ ఆర్టిస్టులు ఎవరైనా మీకు హెల్ప్ చేయడం కానీ వచ్చి రావడం కానీ జరిగిందా? రాలేదు సార్, ఇంతవరకు అయితే రాలి. ఇవాళ ఇంకా బాడీ వస్తే చెప్పలేము సార్, బాడీ వస్తే రావచ్చు, ఇట్లా మీలాగానే రావచ్చు. రాత్రి ఇట్లనే చేసారు మాకు, ఆడికి వచ్చారు ఇలాగే, రాదమ్మ సీరియల్ 3 9 సీరియల్ వాళ్ళు వచ్చారు, మేము ఇక్కడ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉన్నారు సార్, ఇప్పుడు మేము ట్రెడిషన్లో ఉన్నాము, మాకు టెన్షన్ ఉంది, మాకు బాగాలేదు, ఇప్పుడు రేపు మాట్లాడతాం సార్ అని చెప్పి తప్పించుకొని మేము 2:30 అయింది ఉస్మానియాలో, అక్కడ నుంచి వచ్చేసిన సార్, వచ్చేసి ఇక్కడే ఉన్నాయి, ఇక్కడ పోలే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.